శ్రీమాత్రేణ మహా హరిం శృంఖలం శివాయ బ్రహ్మ నమః శ్రీ గురుభ్యో నమః చెప్పమ్మా. సో గురువు గారు, ఇప్పుడు మనకి శ్రీరామనవమి వస్తుంది కదా గురువు గారు, చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి, ఏంటి ఎలా చేసుకోవాలి, అసలు స్టోరీ ఏంటి అని చెప్పేసి. సో మా వ్యూస్ కోసం మీరు చెప్తారా? మా చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి పునర్వసు నక్షత్ర పుష్యమి పునర్వసు నక్షత్ర కాంబినేషన్లో చేస్తారు, ఏది శ్రీరామనవమి. అయితే శ్రీరామనవమి రోజున కళ్యాణం ఎందుకు అంటే ఆ రోజు శ్రీరాముల వారిది జన్మదినం, అంటే జన్మతిథి. అమ్మా చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముల వారిది జననం అయింది. కాకపోతే ఆ రోజున ఆయన పుట్టారు కాబట్టి పుట్టినరోజు కాకుండా సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తారు అంటే, ఇది లోక శ్రేయస్సు కోసం, లోక కళ్యాణార్థం, లోకం అంతా సమస్తం సుఖంగా ఉండాలి, అంత పుష్ అంటే మొత్తం పాడి పరిశ్రమలతో కానివ్వండి, మొత్తం పాడి అంటే ఆవులు గోక్ష అంటే గోబ్రాహ్మణ పశుపర్యంతం అందరూ సుఖంగా సమృద్ధిగా ఉండడానికి, లోక శ్రేయస్సు కోసం, లోక కళ్యాణార్థం రాముల వారికి సీతమ్మ వారికి కళ్యాణం చేస్తారమ్మ, అది దానికి కారణం. రాముల వారి పుట్టినరోజున అసలు ఎందుకు కళ్యాణం ఎందుకు చేస్తారు? అదేనమ్మా, ఇప్పుడేగా చెప్పాను మీకు, అంటే కొంచెం డీటెయిల్గా చెప్పాను, అంటే ఇప్పుడేగా చెప్పాను. కళ్యాణం అనేది ఏంటంటే, కళ్యాణం అంటే ఏంటి, కళ్యాణం అనగా అది ఒక మంగళప్రదమైనది, అంటే ఆనందకరమైనది, అంటే ఈ దేశమంతా ఆనందంగా ఉండడానికి, మంగళప్రదంగా ఉండడానికి అమ్మా, పంటలు పాడి పంటలు కానివ్వండి, పశువులు కానివ్వండి, అన్నీ సమృద్ధిగా ఉండడానికి, జనాలకు అందరికీ మంచిగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, లోక శ్రేయస్సు కోసం ఏం చేస్తారంటే, లోక కళ్యాణార్థం ఈ రాముల వారికి సీతమ్మ వారికి కళ్యాణం చేస్తారమ్మా.